పోతులు పెట్టి కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి నియోజకవర్గం మాదాపూర్ శిల్పకళా వేదికలో ఇకో ఫ్రెండ్లీ గణేష్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఐటీ శాఖ మంత్రి తారక రామారావు మాట్లాడారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఉజ్వల భవిష్యత్తును కాలుష్యాన్ని నియంత్రించడం మన అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ కృషి చేస్తుందని, హరితహారం రాష్ట్రంలో ఉన్న చెరువులు అన్ని సుందరీకరణ ఒక ఉద్యమంలో కొనసాగుతుందని, అందులో భాగం మనం అందరం మట్టి గణపతులను పెట్టాలని, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రజలందరికీ అవగాహన కల్పించడం మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే గాంధీ, డిప్యూటీ మేయర్ బాబా ఫసీదుద్దీన్, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు సత్యనారాయణ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త రవీందర్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, హైదరాబాద్ నగర ప్రథమ పౌరులు గౌరవనీయులు సోదరులు రామ్మోహన్ గారు, డిప్యూటీ మేయర్ గారు సోదరులు ఫసీదుద్దీన్ బాబా గారు, గౌరవనీయులు మన నగర కమిషనర్ గారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, హెచ్ఎండిఏ కమిషనర్ చిరంజీవులు గారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి గారు, దైవజ్ఞ శర్మ గారు, అమిత్ పటేల్ గారు, విజయ్ గారు, స్థానిక జోనల్ కమిషనర్ హరిచందన గారు, మన గౌరవ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న విస్తృతమైన ప్రచారాన్ని కల్పిస్తున్న మీడియా మిత్రులు దాదాపుగా గంటా గంట నుంచి కూడా చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో అన్ని విన్నట్టు ఇప్పటిదాకా వచ్చిన ప్రసంగాన్ని చేసిన ప్రతి ప్రసంగాన్ని విన్నట్టు నటిస్తున్న మా చెల్లెళ్లకు తమ్ముళ్ళందరికీ వారి కార్యవర్గ సభ్యులు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, హైదరాబాద్ మహానగరంలో ఎన్నో చెరువులు ఎన్నో కొలనులు గతంలో ఉండి ఇప్పుడు కూడా ఉండి కండాల స్థాయిలో లేవు. మరి చెరువులు కొలనులు మన నీటి వనరులు ఒకవైపు కాపాడుకుంటూ ప్రతిరోజు పెరిగిపోతున్న కాలుష్యానికి కూడా అడ్డుకట్ట వేస్తూ ఆనందోత్సాహాలతో మనందరికీ ఇష్టమైన ఆదిదేవుడు గణనాయకుడు వినాయక పండుగని పర్యావరణంగా కాలుష్యానికి దూరంగా అనుకోవాలని ఒక సదుద్దేశంతో ఈరోజు జీహెచ్ఎంసీ గాని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాని హెచ్ఎండిఏ గాని అదే రకంగా వివిధ సంస్థలు గాని వివిధ పాఠశాలలు గాని అందరం కలిసి హైదరాబాద్ నగరంలో ఒక మార్పుకి శ్రీకారం చుట్టి ఆ మార్పు కూడా వినబడే విధంగా కనబడే విధంగా ఈ నగరానికి ఆదర్శం మీద ఓ కార్యక్రమాన్ని చేయాలనుకునే మంచి ఈ ప్రోగ్రామ్ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బడి పిల్లలకి ఎందుకు మరి 9th, 10th, 11th నుంచి పిల్లలకి ఎందుకు ఇందులో ఆహ్వానించాం, ఎందుకు వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తా ఉన్నామంటే మార్పు అనేది చిన్ననాటి నుంచి మొదలైతే భవిష్యత్తులో కూడా అదే రకంగా సాగుతుంది అనే ఉద్దేశంతో స్కూల్ పిల్లల నుంచి మొదలుపెట్టిన ఈ మార్పు భవిష్యత్తులో మీరు పెరిగి పెద్దవాళ్ళై మీరందరూ కూడా ఇదే రకమైన ఒక మంచి సాంప్రదాయాన్ని అలవాటు చేసుకుని ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో